गौरव मंत्रिवर्यु श्री पेद्दिरेड्डि रामचंद्रारेड्डि गारु निन्ना आयन व्याख्यलु पात्रिके समावेशंलो आयन माट्लाडिन तीरु चाला गर्हनीयं। అతను మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని రాజ్యాంగాన్ని గౌరవిస్తానని రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని ప్రమాణం చేసిన మంత్రి నిన్న మాట్లాడిన తీరు చాలా గర్హనీయం। రాజ్యాంగం మీద కించెత్తు గౌరవం కూడా చూపించలేదు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రపంచ మేధావిగా ప్రపంచం మెచ్చిన రాజ్యాంగాన్ని వ్రాసి భారత జాతికి అంకితం చేస్తే ఈ మంత్రి ఒక అజ్ఞానంతో కూడుకున్న అహంకారంతో కూడుకున్న ఈ మంత్రి అజ్ఞాని ఆ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ జిల్లా కలెక్టర్లతో ఎలక్షన్ ఆఫీసర్స్తో అతను మాట్లాడిన తీరు చాలా భయంకరంగా మాట్లాడినారు। ఆయన జిల్లా కలెక్టర్లు కానీ ఎన్నికల అధికారులు కానీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మాటలు వింటే ఆయన ఆదేశాలు పాటిస్తే మీ అందరినీ బ్లాక్ లిస్టులో పెడతా, ఈ ఎన్నికలు అయ్యేంతవరకే కాదు మేము అధికారంలో ఉన్నంత వరకు మిమ్మల్ని బ్లాక్ లిస్టులో పెడతా అని మాట్లాడటం దట్ ఈజ్ నథింగ్ బట్ క్రిమినల్ ఇంటిమిడేషన్. నువ్వు జిల్లా కలెక్టర్ని బెదిరించినట్టు, పోలింగ్ అధికారులను బెదిరించినట్లు, జిల్లా అధికారులను మీ తోలు తీస్తానని చెప్పినట్టు మీ చరిత్ర మీ భవిష్యత్తు కాలరాస్తానని చెప్పినట్టు మీకు భవిష్యత్తు లేకుండా చేస్తానని చెప్పినట్టు ఒక నేరపూరితంగా మాట్లాడినాడు ఆయన, ఒక నేరస్తుడిలాగా మాట్లాడినాడు ఆయన, ఒక క్రిమినల్ లాగా విత్ క్రిమినల్ ఇంటెన్షన్ విత్ ఎ మాలిఫైడ్ ఇంటెన్షన్ మెన్సీరియా ఇస్ దేర్ ఇన్ హిజ్ వర్డ్స్. ఏదో నేరం చేయాలనే ఉద్దేశంతో మాట్లాడినాడు, రాజ్యాంగబద్ధంగా ఒక స్టాచ్యూటరీ బాడీ ఎలక్షన్ కమిషన్ను ఛాలెంజ్ చేస్తున్నట్టుగా మాట్లాడాడు. దట్ నథింగ్ బట్ ఛాలెంజింగ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశ రాజ్యాంగాన్ని ఛాలెంజ్ చేసినట్టు లెక్క అతను. నేను అడుగుతున్నా ఈ రోజున ఎన్నికల కమిషనర్ ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, అది రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడిన వ్యవస్థ, అది ఆ మాటలు వినొద్దని నువ్వు కలెక్టర్కి ఎలా చెప్పగలవు? మంత్రి అయినంత మాత్రాన ఎన్నికల సమయంలో నీకేం అధికారం ఉంది కలెక్టర్లతో అలా మాట్లాడటానికి? నేను అందుకే అడుగుతున్నా గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సవాంగ్ గారు ఇమ్మీడియట్గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయండి. ఐ రిపీట్, గౌరవ సవాంగ్ గారు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయండి ఫర్ థ్రెటనింగ్ ది ఐఏఎస్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ ఫర్ థ్రెటనింగ్ ది పోలింగ్ అఫీషియల్స్ ఫర్ వైలేటింగ్ ది ఎలక్షన్ కోడ్. ఎలక్షన్లు జరుగుతూ ఉంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? కలెక్టర్లందరినీ పూచిక పుల్లలాగా చూస్తావా? వాళ్ళంతా ఐఏఎస్ అధికారులయ్యా, ఎంతో కష్టపడి చదువుకో, నీలాగా వచ్చిన బ్యాచ్ కాదు వాళ్ళు, అడ్డగోలుగా వచ్చి జనం సొమ్ము కొట్టుకొని వచ్చిన బ్యాచ్ కాదు, కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళు. ఐఏఎస్ అధికారుల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టుతాం అంటావా? వాట్ ఈస్ ద రైట్ యు ఆర్ హ్యావింగ్ టు కీప్ దెమ్ ఇన్ బ్లాక్ లిస్ట్? నువ్వెవరు బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి? నీకేం అధికారం ఉంది? మంత్రి అయితే నీకు అధికారం ఉందా? ఎలక్షన్ తోటి కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలక్షన్ కమిషన్ మాట వింటే బ్లాక్ లిస్ట్లో పెడతావా? అంటే ఏమిటి, రాజ్యాంగ వ్యవస్థని వ్యతిరేకంగా నడవమని చెబుతున్నావు? రాజ్యాంగ విచ్ఛిన్నానికి రాజ్యాంగ సంక్షోభానికి
తెరదీస్తున్నాడు ఈ మంత్రి. రాజ్యాంగ సంక్షోభాన్ని రాష్ట్రంలో కోరుకుంటున్నాడు ఈ మంత్రి. అందుకే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇట్ ఈజ్ ఏ క్రిమినల్ అఫెన్స్. సవాంగ్ గారు, మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఎప్పటి వరకు మీ మీద ఉన్న అపవాదులన్నీ పోతాయి. ఎప్పుడో ఒక కోర్టులతో అభిశంసించబడినారు, కోర్టులు మిమ్మల్ని తప్పుబట్టినాయి, ప్రజలు తప్పుబట్టినారు, ప్రతిపక్షాలన్నీ తప్పుబట్టినాయి. మీరు ఒక అసమర్థ పోలీస్ ఆఫీసర్గా వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలు కూడా. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఛాన్స్ టు యూ, ఆపర్చునిటీ టు యూ. మీరు వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. హీ హాజ్ కమిటెడ్ అన్ అఫెన్స్, హీ హాజ్ కమిటెడ్ ఏ కాగ్నైజబుల్ అఫెన్స్. యూ గాట్ ఎవర్ రైట్ టు ఎఫెక్ట్ ది అరెస్ట్ ఆఫ్ దట్ మ్యాన్. మంత్రి అయితే ఏమిటారు, మంత్రి అయితే నీకేం లెక్క, పుట్టేం ఇన్సైడ్. ఇందిరాగాంధీ లాంటి వారిని 18 ఏళ్ళు ప్రధానమంత్రి చెప్పినోడి ఒక కానిస్టేబుల్ లోపలేసినాడు, మీకు గుర్తుందో లేదో. మీరేంటి సార్ డైరెక్టర్ జనరల్, వేసాడు అతను లోపల, లాకప్లో పెట్టాలి. అటువంటి ప్రమాదకరమైన వ్యక్తి బాహ్య ప్రపంచంలో తిరగటానికి లేదు. అంత ప్రమాదకరంగా రాజ్యాంగాన్ని కించపరుస్తూ, రాజ్యాంగాన్ని అతను ఒక తల వెంట్రుకు సమానంగా చూస్తున్న ఆ మంత్రిని బాహ్య ప్రపంచంలో తిరగనివ్వకూడదు. ఆ రకంగా కలెక్టర్లందరినీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న ఆ వ్యక్తిని బాహ్య ప్రపంచంలో తిరగనివ్వకూడదు. జిల్లా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్, కలెక్టర్స్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి బెదిరించి ఎలక్షన్ కమిషన్ మాట వినొద్దని, రాజ్యాంగాన్ని లెక్క చేయొద్దని చెప్పటం ఈజ్ ఎంకరేజింగ్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాటిట్యూడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచాలి. చంపలేసుకొని అతను కోర్టులో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, నేను ప్రమాణం చేసింది తప్పాను, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని కోర్టులో ఒక అఫిడవిట్ ఇచ్చేంతవరకు అతన్ని బయటకు తీసుకురావటానికి లేదు, బయట ప్రపంచంలో తిరగనివ్వటానికి వీలేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నేను అడుగుతున్న ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఏమి నిద్రపోతున్నారండి? ఒక మంత్రి అందరూ కలెక్టర్ని బెదిరిస్తుంటే, మిమ్మల్ని బ్లాక్ లిస్టులో పెడతామని బెదిరిస్తుంటే, పోలింగ్ అధికారులందరినీ బ్లాక్ లిస్టులో పెడతామని బెదిరిస్తుంటే, తోటి రాజ్యాంగాన్ని మీరు లెక్క చేయొద్దని చెబుతూ ఉంటే ఐఏఎస్ ఆఫీసర్స్ నోరు తెరవరేమండి? ఏం చేస్తున్నారండి? ఇది కదా మీరు రెస్క్యూకి రావాలి? ఆ కలెక్టర్స్ అందరినీ ఆ రకంగా అతను బెదిరిస్తూ ఉంటే మీరేం మాట్లాడరండి? కలెక్టర్స్ రెస్క్యూకి రాడండి, ఐఏఎస్ అధికారులు బయటపడొద్దండి. ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రి గారు మేమందరం మీ దగ్గరకు వస్తున్నాం, ఆ మంత్రిని బర్తరఫ్ చేయండి అని అడగొద్దండి. అందుకే నేను అడుగుతూ ఉన్నా ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్, నిద్ర లేవండి, వేకప్. ఇటువంటి మంత్రి ఉండటానికి వీలేదు క్యాబినెట్లో అని ముఖ్యమంత్రికి చెప్పండి. మేము గవర్నర్ దగ్గరికి వెళ్ళాం ఉదయం, మా దురదృష్టం గవర్నర్ గారి దర్శనం మాకు అవ్వలేదు, అయినా కూడా చెప్పాం బర్తరఫ్ చేయండి ఈ మంత్రిని కేబినెట్ నుంచి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడి కలెక్టర్లందరినీ బెదిరించి ఒక క్రిమినల్ ఇంటిమిడేషన్ చేసిన ఈ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయండి అని చెప్పి కూడా మేము గవర్నర్ గారిని కోరటం జరిగింది. గవర్నర్ గారు ఏమిటో, ఆయన ఏం చేస్తున్నాడో ఏమిటో మాకేం అర్థమవటం లేదు. ఆయన ఇప్పుడైనా దిస్ ఈజ్ ది హై టైమ్ ఫర్ హిజ్ ఎక్సలెన్సీ ది గవర్నర్ టు యాక్ట్. మీరు ఉన్నట్టుగా, మీరు గవర్నర్గా పనిచేస్తున్నట్టుగా మీరు చెప్పుకునే అవకాశం మీకు వచ్చింది. గవర్నర్ గారు బర్తరఫ్ చేయండి ఈ మంత్రిని వెంటనే అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. డీజీపీ అతను అరెస్ట్ చేయాలి, జ్యుడిషియల్ కస్టడీకి పంపాలా. బాహ్య ప్రపంచంలో తిరిగే అర్హత హక్కు కోల్పోయినాడు అతను. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని ధిక్కరించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినాడో అతను బాహ్య ప్రపంచంలో తిరిగే హక్కు కోల్పోయినాడు కనుక, ఒక పౌరుడిగా అతని హక్కులు కోల్పోయినాడు కనుక, అతన్ని వెంటనే జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాలి.